హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పూల్ వెటుల్. నేర్చుకోండి మలయాళం సులువుగా, నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు, మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను ఇంటిలో ఉన్నాను, ఆమె ఆఫీసులో ఉంది, వాళ్ళు గుడిలో ఉన్నారు, అతడు ఇప్పుడే స్నేహితుడింట్లో ఉన్నాడు. ఇలాంటి ఎన్నో వాక్యాలు మీరు మలయాళంలో చాలా సింపుల్గా చెప్పొచ్చండి. అయితే దానికంటే ముందు ఇక్కడ ఇచ్చిన వాక్యాలు గమనిస్తే ఒక కామన్ పాయింట్ మీకు కనిపిస్తుందండి. గమనించారా? చూడండి, ఇంటిలో, ఆఫీసులో, గుడిలో, ఇలా. మరి ముందు వీటి నియమాలు మలయాళంలో తెలుసుకుంటే ఇలాంటి వాక్యాలు ఎన్నైనా మాట్లాడచ్చు. మరి వెళ్దామా? రండి. చూడండి, ఇక్కడ లో అని మనం తెలుగులో ఉపయోగిస్తే మలయాళం వాళ్ళు ఇల్ అని వాడతారండి. అంటే మనం తెలుగు వాక్యాలలో మాట్లాడేటప్పుడు ఎక్కడైనా సరే లో అనేది వస్తే మలయాళంలో ఇల్ అనేది వాడాలి. చూడండి, ఇక్కడ తెలుగు, మలయాళం. తెలుగులో చూడండి, కారులో, అలమారాలో, టీచర్ చేతిలో, స్కూల్ బ్యాగులో, ముంబైలో. ఇప్పుడు వీటిని మలయాళంలో ఎలా చెప్తున్నారో చూడండి. కారులో, దీన్ని మలయాళంలో కారియిల్ అని చెప్పాలి. ఎందుకని? కారు తర్వాత తెలుగులో లో వాడాం కాబట్టి కారుకి ఇల్ అనేది మలయాళంలో కలిపాం. కారి ఇల్ వచ్చిందా? ఇల్ శబ్దం. అలమారాలో, మలయాళంలో అలమారి ఇల్. టీచర్ చేతిలో, మలయాళంలో టీచర్ కైల్. స్కూల్ బ్యాగులో, మలయాళంలో స్కూల్ బ్యాగిల్. ముంబైలో, మరి మలయాళంలో చెప్పాలి ముంబైల్. చూసారా? అంటే మీకు నామవాచకాల తర్వాత వచ్చేటువంటి లోని మలయాళంలో అవే పదాలకు ఇల్ అని వాడుతున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో ఇ అనేది శబ్దంగా మారుతుందంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం ఉదాహరణ చూద్దాం రండి. ఆ పుస్తకం కారులో ఉంది. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి. చూడండి, ఆ పుస్తకం కారియిల్ ఉండ్. ఆ పుస్తకం అంటే మలయాళంలో ఆ పుస్తకం. కారులో అంటే మలయాళంలో కారిల్. ఉంది అంటే మలయాళంలో ఉండ్. ఇప్పుడు ఆ పుస్తకం ఉంది, వీటి మధ్యలో మీరు ఏవైనా చేర్చవచ్చు. ఉదాహరణకు చూడండి, ఆ పుస్తకం గ్రంథాలయంలో ఉంది. ఇది మలయాళంలో చెప్పాలనుకోండి, ఆ పుస్తకం గ్రంథశాలయిల్ ఉండ్. అలా కాకుండా ఆ పుస్తకం టీచర్ చేతిలో ఉంది అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం మలయాళంలో? ఆ పుస్తకం టీచర్ కేయిల్ ఉండ్. అదే ఆ పుస్తకం స్కూల్ బ్యాగ్లో ఉంది అని చెప్పాలి.
అప్పుడెలా చెప్తా మలయాళంలో? ఆ పుస్తకం స్కూల్ బ్యాగిల్ ఉండ్. ఆ పుస్తకం స్కూల్ బ్యాగిల్ ఉండ్. ఆ కాకుండా ఆ పుస్తకం ముంబైలో ఉంది. ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలంటే ఆ పుస్తకం ముంబాయి ఉండ్. ఆ పుస్తకం ముంబాయి ఉండ్. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ సెక్షన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. ఓకే, ఈ లో ఉపయోగించి చాలా వాక్యాలు మాట్లాడవచ్చు తెలుగులో, అలానే వీటిని మలయాళంలో ఎలా చెప్పాలి అనేది మీకు ఇంకా బాగా అర్థం కోసం అందిస్తున్నాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.